యస్, గుడ్ ఆఫ్టర్నూన్. టీవీ ఫైవ్ సమర్పిస్తున్న స్మార్ట్ న్యూస్ కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మార్కెట్స్ లో ఒక టైట్ రేంజ్ కనిపిస్తుంది. మూడు రోజుల వరుస లాభాలకు ఒక బ్రేక్ పడిందని చెప్పలేదు, కానీ ఒక చిన్న పాజ్ తీసుకుందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఒక టైట్ రేంజ్ ఇవాళ 10,923 ఇంట్రాడే లో, అండ్ ఇంట్రాడే హై ఈస్ 10,976. ఆల్మోస్ట్ ఒక 40-50 పాయింట్స్ రేంజ్ లోనే నిఫ్టీ కదలాడుతుంది. బట్ 10,950 పైన గత కొద్దిసేపు నుంచి స్థిరంగా కొనసాగుతుంది. 10,962 పాయింట్ల దగ్గర నిఫ్టీ కొనసాగుతుంది, దాదాపు 15 పాయింట్ల లాభంతో. అటు సెన్సెక్స్ కూడా ఆల్మోస్ట్ 78-79 పాయింట్ల లాభంతో 36,317 పాయింట్ల దగ్గర పటిష్టంగా కనిపిస్తుంది. అండ్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ ఇవాళ కొద్దిగా వీక్నెస్ ఉంది. లాస్ట్ ఒక 3-4 డేస్ నుంచి మనం చూసాం మంచి ర్యాలీ అక్రాస్ ది బోర్డ్, అన్ని రంగాల్లోని మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ లో మంచి బయింగ్ సపోర్ట్ కనిపించింది. అయితే ఇవాళ కొద్దిగా మిడ్ క్యాప్ ఇండెక్స్ ఆల్మోస్ట్ ఒక 0.4% మేర, అలాగే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.6% మేర నష్టాలు కొనసాగుతూ వస్తున్నాయి. మేజర్ గా ఇవాళ మెటల్స్ అండ్ పిఎస్యు బ్యాంక్స్ ఆటో రంగ షేర్స్ లో అమ్మకాలు ఒత్తిడి చాలా తీవ్రంగా ఉంది. జిందాల్ స్టీల్, సెయిల్, హిందాల్కో, వేదాంత, హిందుస్థాన్ జింక్ లాంటి స్టాక్స్ దాదాపు 3-4% మేర నష్టపోయాయి. ఇక పిఎస్యు బ్యాంక్ స్పేస్ లోనేమో బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆంధ్ర బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లాంటి స్టాక్స్ అన్ని కూడా ఒక 3-5% దాకా వీక్నెస్ ఉన్నాయి. ఆటో ప్యాక్ లో మదర్సన్, సుమి, టాటా మోటార్స్ అండ్ ఎక్సైడ్ లాంటి స్టాక్స్ లో 2-4% దాకా వీక్నెస్ ఉంది. ఎస్పెషల్లీ మనకి ఏషియన్ మార్కెట్స్ బాగా వీక్ గా ఉన్నప్పటికీ, చాలా వీక్ గా ఉన్నాయి, బట్ వాటితో పోల్చుకున్నట్టయితే మన మార్కెట్స్ బెటర్ గా పర్ఫామ్ చేస్తున్నాయని చెప్పడంలో ఎలాంటి సందేహం అవసరం లేదు. ఎందుకంటే అంత వీక్ గా ఏషియన్ మార్కెట్స్ ఉన్నప్పటికీ మన మార్కెట్స్ మాత్రం పెద్దగా నెగిటివ్ గా అయితే రియాక్ట్ కాలేదు ఇప్పటిదాకా. అండ్ అదాని గ్రూప్ స్టాక్స్ లో బయింగ్ వస్తుంది. ఒకటి గ్యాస్ రిటైలింగ్ వాళ్ళకి బిడ్ చేశారు, 52 నగరాలకి పైప్ లైన్ ద్వారా గ్యాస్ అందించే, దీనికి ఒక టాప్ బిడ్డర్ గా వాళ్ళు ఎదిగారు, టాప్ బిడ్డర్ గా వచ్చారు. సో ఇంకా అది ఫైనలైజ్ అయితే కాలేదు. దీంతో అదాని గ్రూప్ స్టాక్స్ లో అదాని పవర్ దాదాపు 14%, అదాని ఎంటర్ప్రైజెస్ 9%, అదాని ట్రాన్స్మిషన్ లాంటి స్టాక్స్ లో ఒక 5-6% దాకా గెయిన్స్ ఉన్నాయి. ఫుట్వేర్ రిలేటెడ్ స్టాక్స్ లో మీజా బాగా పెరుగుతుంది, రిలాక్స్ కూడా 4-5% దాకా పెరిగితే. అటు ప్లాస్టిక్ స్పేస్ లోనేమో మనకి సఫార్ ఇండస్ట్రీస్ లాంటి స్టాక్స్ లో ఒక 4-5% దాకా గెయిన్స్ ఉన్నాయి. ఇక వీక్ అవుతున్న స్టాక్స్ లో మన్పసంద్ వీక్ గా ఉంది, రామ్ కి కూడా 5% లోయర్ సీలింగ్ పడింది. తిరుమలై కెమికల్స్, స్టేక్ సొల్యూషన్స్ లాంటి స్టాక్స్ లో ప్రాఫిట్ బుకింగ్ వస్తోంది. ఎస్ఎంఎస్ ఫార్మా, బైక్ హాస్పిటల్ లాంటి స్టాక్స్ కూడా ఇవాళ 4-5% దాకా నష్టపోయాయి. అటు వీమార్ట్, రామ్కో, డిసిఎం శ్రీరామ్ లాంటి స్టాక్స్ లో కూడా 3-4% దాకా వీక్నెస్ ఉంది. ఇది ఇప్పటిదాకా మన మార్కెట్ స్నాప్షాట్. అనలిస్ట్ ఎలాంటి వ్యూతో ఉన్నారో తెలుసుకుందాం. గుడ్ ఆఫ్టర్నూన్ మోదర్ సార్. ఒక టైట్ రేంజ్ లో మార్కెట్స్ ట్రేడ్ అవుతున్నాయి, బట్ ఒక పాజిటివ్ పాయింట్ ఏంటంటే ఏషియన్ మార్కెట్స్ బాగా వీక్ గా ఉన్నాయి. ఏదైనా హ్యాంగ్సెంగ్ లాంటి, షాంఘై హ్యాంగ్సెంగ్, నికాయ్ లాంటివి ఒక 1-1.5% దాకా వీక్నెస్ ఉంటే మన మార్కెట్స్ వాటన్నింటినీ తట్టుకొని కూడా లాభాల్లో కొనసాగుతుంది. 10,950 అనే ఒక సెంటిమెంట్ మార్క్ పైన స్థిరంగా కొనసాగుతుంది. హౌ డు యూ సీ ద రిమైనింగ్ ట్రేడింగ్ డే? ప్రాబ్లమ్ ఐ థింక్ ఈ రోజు లాభాలకు ఏదైతే కారణం ఉందో ఇట్స్ ఓన్లీ ప్యూర్లీ ఐటీ స్పేస్ అని చెప్పొచ్చు అండి. ఎందుకంటే టీసీఎస్ మనకి 6-6.5% పెరగడం విషయం, అండ్ దానికి కొద్దిగా సపోర్ట్ గా ఐ థింక్ ఫ్యూ స్టాక్స్ ఇన్ ఎఫ్ఎంసీజీలో లీవర్ లాంటి స్టాక్స్ కొద్దిగా పెరుగుతున్నాయి. అదర్వైజ్ ప్రాబ్లమ్ ఐ థింక్ మార్కెట్ కొద్దిగా సైడ్వేస్ జోన్ లోనే ఉండొచ్చు అని చెప్పొచ్చు ఈ స్టేజ్ లో. ఎందుకంటే లాస్ట్ 5 డేస్ లో మనం చూస్తే కనుక ఆల్మోస్ట్ 10,670 నుంచి 10,970, అంటే ఆల్మోస్ట్ 300 పాయింట్స్ ర్యాలీ రావడం చూసాం. సో ఈ నేపథ్యంలో కొద్దిగా సైడ్వేస్ ఉండే ఛాన్స్ ఎక్కువ ఉంది. అండ్ అగైన్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే రెండు గ్యాప్స్ ఏవైతే ఉన్నాయో అవి ఫామ్ అయినాయి మనకి లాస్ట్ 3 డేస్ లోనే. సో 10,860 దగ్గర ఫస్ట్ గ్యాప్ ఉంది, అండ్ 10,816 దగ్గర సెకండ్ గ్యాప్ ఉంది. ఇన్ కేస్ మార్కెట్ కరెక్ట్ అవుతే కనుక కొద్దిగా సివియర్ కరెక్షన్ ఉండొచ్చు అన్న అనుమానం. సో డెఫినెట్లీ ఈ స్టేజ్ లో అయితే బైక్ ఐ డోంట్ థింక్ వన్ షుడ్ వెంచర్ అవుట్. ప్రాబ్లీ ఐ థింక్ అరౌండ్ 10,860 ఫస్ట్ గ్యాప్ ఎప్పుడైతే ఫిల్ చేస్తుందో ప్రాబ్లీ అక్కడే లాంగ్ పొజిషన్స్ వెంచర్ అవుట్ చేయొచ్చు. అండ్ ఆఫ్ కోర్స్ మార్కెట్ ఎప్పుడైతే మనకి 10,929 అబోవ్ నిన్న క్లోజ్ అయిందో డెఫినెట్లీ మనకి ఆల్ టైమ్ హై కి లెవెల్స్ అయితే ఓపెన్ అప్ అయినాయి. సో 11,171 దాకా అప్ సైడ్ పొటెన్షియల్ డెఫినెట్లీ ఉంది. సో ఇది ఇమీడియట్లీ వితౌట్ కరెక్షన్ వెళ్తుందా ఆర్ మేబీ ఒక మీనింగ్ఫుల్ కరెక్షన్ వస్తుందా అనేది మనం చూడాలి. బట్ నాట్ టు మిస్ అవుట్, మేబీ పొద్దున ఒక సెల్ ఆఫ్ రావటం చూసాం మనం అరౌండ్ 30-40 పాయింట్స్ డౌన్. సో అలాంటి సెల్ ఆఫ్ వచ్చినప్పుడు ఫస్ట్ ప్రైస్ పాయింట్ అండ్ 10,860 దగ్గర సెకండ్ ప్రైస్ పాయింట్ లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ ఐటీ స్పేస్ లో ప్రాబ్లమ్ ఐ థింక్ సమ్ ప్రాఫిట్ అనేది బుక్ చేసుకోవాలి మనం. ఎందుకంటే ఇది లైఫ్ టైమ్ హై ఏదైతే ఉందో 14,295 బ్రీచ్ అవటం చూసాం. సో 14,500 అబౌట్ ట్రేడ్ అవుతుంది. సో ఇండివిజువల్ స్టాక్స్ లో కూడా డెఫినెట్లీ సమ్ ప్రాఫిట్ అనేది బుక్ చేసుకోవచ్చు. అండ్ సెక్టర్ రొటేషన్స్ లో ఒక్కొక్క సెక్టర్ ఒక్కొక్క రోజు పర్ఫామ్ చేస్తుంది కాబట్టి ఈ మెటల్స్ ఏదైతే అండర్ పర్ఫార్మెన్స్ ఉందో నెక్స్ట్ కపుల్ ఆఫ్ డేస్ లో అవుట్ పర్ఫార్మెన్స్ అవుతాయి కనుక ఐటీ స్పేస్ అండర్ పర్ఫార్మెన్స్ ఉండే ఛాన్స్ ఉంటుంది. మేబీ అక్కడ రీబై చేయటం కన్నా లేదంటే కనుక ప్రాఫిట్స్ అనే వన్ షుడ్ బుక్ అనే నా ఉద్దేశం.
అండ్ ఇండివిజువల్ స్టాక్స్ వస్తే కనుక ప్రాబ్లీ నథింగ్ టు నథింగ్ మచ్ యాక్చువల్లీ ఫ్రంట్ లైన్ మనం చూస్తే కనుక. సో మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ ఏవైతే ఉన్నాయో ఐ థింక్ ఒక సాచురేషన్ లో ఉన్నట్టే కనిపిస్తుంది అండ్ ఫాలో ఆన్ బయింగ్ అనేది లేదు. ఫర్ ఇన్స్టెన్స్ నిన్న ఏవైతే స్టాక్స్ పెరిగాయో 3-5-7% అవన్నీ కూడా ఆల్మోస్ట్ 3-4% ఈ రోజు రియాక్ట్ అవడం చూస్తున్నాం. సో ఫాలో బయింగ్ లేదు కాబట్టి 1-2 ఎఫైర్స్ ఉంటున్నాయి మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ లో కూడా. సో ఇండివిజువల్ స్టాక్స్ వన్ షుడ్ బి వెరీ కేర్ఫుల్ ఈ స్టేజ్ లో నా ఉద్దేశం. ఓకే, అండ్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కి సంబంధించి ఏపీ నంబర్ వన్ ర్యాంక్ వచ్చిన విషయం మనందరికి తెలిసింది. దాని మీద చంద్రబాబు సేపు మాట్లాడుతున్నారు, బట్ ఒకసారి లైవ్ తీసుకునే ముందు ఒకసారి అరవింద్ గారి వ్యూ కూడా తీసుకుందాం. మీరు ఈ పాయింట్ ఆఫ్ టైమ్ లో సెక్టార్ స్పెసిఫిక్ యాక్షన్ ఎక్కువగా ఉంది, ఇప్పుడు మళ్ళీ కొద్దిగా ప్లాస్టిక్ రిలేటెడ్ స్టాక్స్ లో అండ్ కెమికల్ రిలేటెడ్ స్టాక్స్ లో ఫుట్వేర్ రిలేటెడ్ స్టాక్స్ లో బయింగ్ వస్తుంది, మళ్ళీ చాలా కాలం తర్వాత అదాని గ్రూప్ స్టాక్స్ లో కూడా ఒక కొనుగోళ్ళు మద్దతు చూస్తున్నాం, మేబీ ఎగ్జిట్ అయ్యేందుకు ఇస్ ఇట్ ద రైట్ టైమ్ ఇన్ అదాని గ్రూప్ స్టాక్స్? యా, ఐ థింక్ ఐ వుడ్ అది డెఫినెట్ గా కన్సిడర్ చేస్తానండి నేను, అన్లెస్ యూనో ఐ సీ సమ్ కైండ్ ఆఫ్ యాక్టివిటీ ఇన్ ద నంబర్స్, యూనో మనకి ఏదైనా కనబడ్డా కూడా ఐ షుడ్ సీ ఇట్ ఇన్ ద నంబర్స్ అండి, దెన్ ఓన్లీ వీ కెన్ డిసైడ్ అపాన్. సో ఈ ర్యాలీని ఐ థింక్ యూ కెన్ యూస్ టు ఎగ్జిట్ అండి ఫర్ సర్టెన్ స్టాక్స్, నాట్ ఓవరాల్ గా అయితే డెఫినెట్ గా కాదు. ఎందుకంటే మనము మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ లో ఇంత కరెక్షన్ జరిగినా కూడా వాల్యుయేషన్ పరంగా చూస్తే రిలేటెడ్ టు అదర్ ఎమర్జింగ్ మార్కెట్స్ మనం ఇంకా ఎక్స్పెన్సివ్ గానే ట్రేడ్ అవుతున్నాం, విచ్ ఆర్ లైక్ యూనో ఆల్మోస్ట్ 18 multiple ట్రేడ్ అవుతున్నాం అండి, విచ్ ఇస్ లైక్ ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్ డెఫినెట్ గా చెప్పుకోవచ్చు. సో డెఫినెట్ గా దానికైతే సపోర్ట్ ఎర్నింగ్స్ నుంచి డెఫినెట్ గా రావాలి. సో ఒకవేళ ఎర్నింగ్స్ నుంచి సపోర్ట్ రాలేదంటే ఐ థింక్ వీ షుడ్ ఎగ్జిట్ అనేది నా ఒపీనియన్ అండి ఆ సెక్టర్, ఐ మీన్ అలాంటి స్టాక్స్ లో మాత్రం. కాకపోతే ఏంటంటే మనం సెక్టర్ స్పెసిఫిక్ యాక్షన్ చూస్తాం, ఇన్ని రోజులు మార్కెట్ కొద్దిగా డైరెక్షన్ లెస్ గా ఉండింది, ఇట్ వాస్ వెయిటింగ్ ఫర్ హింట్స్ అండి. సో కొద్దిగా మనకి ఇప్పుడు నాకు కనబడుతున్న తర్వాత ఆల్మోస్ట్ నెక్స్ట్ 1-1.5 months వరకు డెఫినెట్ గా ఎర్నింగ్ సీజన్ మాత్రమే డ్రైవ్ చేస్తుంది. ఐ థింక్ వీల్ ఒక పాయింట్ ఆఫ్ టైమ్ లో మనం గ్లోబలీ ఫాలో అవడం కూడా స్టాప్ చేస్తామండి. సో ఎంటైర్లీ ఐ థింక్ వీల్ రన్ ఆన్ ద ఎర్నింగ్స్ బికాస్ వాల్యుయేషన్స్ ఉన్నాయి, బట్ దెన్ ఎర్నింగ్ సపోర్ట్ లేదు కాబట్టి. సో ఈ పాయింట్ ఆఫ్ టైమ్ లో ఎంటర్ అవ్వచ్చు ఆ మార్కెట్ లో అంటే ఐ వుడెంట్ సజెస్ట్ అండి, ఎందుకంటే ఇప్పటికి కూడా మనకి అన్లెస్ వి సీ సమ్ కైండ్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ ఎర్నింగ్స్ ఐ వుడెంట్ సజెస్ట్ ఏంటంటే సిట్ ఆన్ క్యాష్ ఫర్ సమ్ టైమ్, లెట్ ద స్టెబిలిటీ కమ్ అండ్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఐ థింక్ వీ కెన్ టేక్ అన్ యాక్షన్. స్పెసిఫిక్ స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ అయితే డెఫినెట్ గా విల్ సీ ఫర్ నెక్స్ట్ 1-1.5 months అండి. ఓకే, ఇప్పుడు ఏపీసీఎం చంద్రబాబు మాట్లాడుతున్నారు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఏపీకి నెంబర్ వన్ వచ్చిన విషయాలకు సంబంధించి ఒకసారి లైవ్ చూసి కొన్ని కాల్స్ అండ్ మెయిల్స్ తర్వాత తీసుకుందాం. ఆటో పైలట్ లో ముందు పోయే పరిస్థితి వస్తుంది, ఎంప్లాయ్మెంట్ వచ్చే పరిస్థితి వస్తుంది, ఇక్కడ అడ్వర్స్ కండిషన్స్ లో ఉండే ఈ రాష్ట్రంలో మైనస్ తో స్టార్ట్ చేసి ప్రతి ఒక్కటి కూడా ఒక పద్ధతి ప్రకారం మనం ముందు తీసుకుపోయే పరిస్థితికి వచ్చాం. అదే మాదిరిగా 2015లో నేను చెప్పిన ప్రకారం ఇవన్నీ జరిగాయి. 2017లో మళ్ళా మీరు చూస్తే ఇక్కడ లేబర్, ఫ్యాక్టరీస్, బాయిలర్స్, ఫారెస్ట్, లీగల్ మెట్రాలజీ, మున్సిపాలిటీస్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఇవన్నీ కూడా ప్రిడామినెంట్ ఉన్నాయి ఇందులో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో. అదే మాదిరిగా సెంట్రల్ ఇన్స్పెక్షన్ సిస్టమ్ హాస్ బీన్ ఒకటి ఫామ్ చేశాం, దీని ప్రకారం మీరు చూస్తే లేబర్ అండ్ ఫ్యాక్టరీస్ అన్ని కూడా కలిసి వెళ్ళాడుగా ర్యాండమ్ కింద, ఇష్టానుసారంగా పోకుండా ర్యాండమ్ కింద పోయే పరిస్థితి తీసుకొచ్చాం. ఇంకొక పక్కన సెంట్రల్ ఇన్స్పెక్షన్ సిస్టమ్ షల్ ఆల్సో సర్వ్ ది యాజ్ అ కామన్ ప్లాట్ఫామ్, వీళ్ళందరికీ లీగల్ మెట్రాలజీ, బాయిలర్ అదే మరి పీసీబీ అందరూ కూడా పెట్టాం. దీనివల్ల ఏంటంటే అన్నెసరీ ఇన్స్పెక్షన్స్ పోయినాయి, హెరాస్మెంట్ పోయింది, దీనివల్ల ర్యాండమ్ కింద వెళ్ళారు, సెల్ఫ్ డిసిప్లిన్ ఇండస్ట్రీస్ కూడా వచ్చింది, ఎప్పుడో సార్ తెలియదు కాబట్టి కరెక్ట్ గా చేసుకుంటున్నారు, వాళ్ళు కరెక్ట్ గా చేసిన తరపు ఎక్కడ ఇబ్బంది లేకుండా మనం చేసే పరిస్థితికి వచ్చాం. ఇంకొక పక్కన మీరు చూసి ఈసారి బెస్ట్ ప్రాక్టీసెస్ మన స్టేట్ బీఆర్ఏపీ అయితే ఫ్రేమ్ నెట్వర్క్ ని చాలా వరకు మనం చేసి మొత్తం గ్లోబల్ లో ఏ స్టాండర్డ్స్ ఉన్నాయో ఆ స్టాండర్డ్స్ అచీవ్ చేయడానికి మనం ముందుకు పోతున్నాం. ఇప్పుడిప్పుడు కొన్ని కొన్ని డిపార్ట్మెంట్ మీరు చూస్తే ది స్టేట్ బెంచ్ మార్క్ 3 services దట్ ఆర్ కంప్లీట్లీ అండర్ కంట్రోల్, ఎలక్ట్రిసిటీ ఇవ్వడం, కన్స్ట్రక్షన్ పర్మిట్లు ఇవ్వడం, ప్రాపర్టీ రిజిస్ట్రేషన్, ఇవన్నీ కూడా చాలా వరకు బెంచ్ మార్క్ అది ఎస్టాబ్లిష్ చేసే పరిస్థితికి వచ్చాం. ఇంకొక పక్కన మీరు చూస్తే ఇవన్నీ చేసిన దానివల్ల 2730 మంది ఎంఓయూ చేశారు. ఎప్పుడు కూడా చాలా మంది మాట్లాడుతూ ఉంటారు ఇష్టం వచ్చినట్టు, మనం ఎక్కడన్నా పోతే దానికి ఆరోపణలు చేయడం, ఏదో హ్యాపీ కింద పోయామని. నిన్న కూడా నేను 3 days సింగపూర్కి వెళ్ళాను, 2 days, 2.5 days వెళ్ళాం, 3 days ఏం తిరిగి రావడానికి. దేనికోసం వెళ్ళామంటే ప్రమోషన్ కోసం వెళ్ళాం, నెట్వర్కింగ్ కోసం వెళ్ళాం, ఇన్వెస్ట్మెంట్ అట్రాక్ట్ చేయడానికి వెళ్ళాం,
ఉదయం నిద్ర లేసినప్పటి నుంచి రాత్రి వరకు ఇదే పని చేశాం. ఈరోజు దావోస్కి వెళ్ళాం, దావోస్లో ప్రమోట్ చేశాం. దావోస్ వల్ల ప్రపంచం మొత్తం ఆంధ్రప్రదేశ్ ఒకటి ఉందని తెలిసే పరిస్థితి వచ్చింది. అదే మరిగా ఇన్వెస్టర్స్ మీట్లో మూడు పెట్టాం, ఏ స్టేట్ పెట్టలేదు. అది చంద్రబాబు మాట్లాడడం చూసాం. చాలా కష్టపడి నెగిటివ్ లో ఉన్న గ్రోత్ రేట్ ని కాస్త పాజిటివ్ లోకి తీసుకొచ్చాం. అండ్ వరుసగా మూడు సంవత్సరాల పాటు ఇన్వెస్టర్స్ సమ్మిట్ పెట్టడం, అలాగే దావోస్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఫోకస్ చేయడం, ఎలివేట్ చేయడం వల్ల పెద్ద ఎత్తున పెట్టుబడులు రాబోతున్నాయి. ఇప్పటికే పెద్ద ఎత్తున పెట్టుబడులు కూడా వచ్చాయి. సో అందరూ దాన్ని వెల్కమ్ చేయాలి, కానీ విమర్శించడం తగదు అన్న వ్యాఖ్యలు చూస్తున్నాం. సో కొన్ని మెయిల్స్ కూడా తీసుకుందాం. మొన్న మెయిల్స్ నాగేశ్వరరావు అడుగుతున్నారు, తణుకు నుంచి టెక్ మహీంద్ర ఫ్యూచర్స్ 645 లో సెల్ చేశారట. ఈ సిరీస్ ది లెవెల్ సజెస్ట్ చేస్తారు టెక్ మహీంద్ర ఫ్యూచర్స్ 645 సెల్. యా ప్రాబ్లీ అగైన్స్ట్ ద ట్రెండ్ వెళ్తున్నారండి మీరు. టెక్నాలజీ యాజ్ ఎ స్పేస్ ఇస్ డూయింగ్ గుడ్, బట్ టెక్ మహీంద్ర సెల్ అనేది ఇట్స్ ఎ గుడ్ కాల్ ఓన్లీ. బట్ ఐ థింక్ టీసీఎస్ వెనకాల మోస్ట్ ఆఫ్ ద టెక్నాలజీ స్టాక్స్ ఆర్ గోయింగ్ అప్. బట్ డెఫినెట్లీ ఎఫ్ అండ్ లో మీరు షార్ట్ చేసినారు కాబట్టి యూ షుడ్ హావ్ ఎ స్టాప్ లాస్ అండి. 645 లో షార్ట్ చేసినారు, కరెంట్ 659 ఉంది. నా ఉద్దేశంలో 29th June రోజు ఏదైతే హై ఫామ్ అయిందో 675 దట్ షుడ్ బి ద స్టాప్ లాస్. సో డెఫినెట్లీ ఇక్కడ నుంచి ఒక 12-13 రూపీస్ పైన మీరు స్టాప్ లాస్ కంపల్సరీగా పెట్టుకోండి. అండ్ మొన్నటి స్వింగ్ లో ఏదైతే 633 ఉందో ప్రాబ్లీ దట్ షుడ్ యాక్ట్ యాజ్ అ సపోర్ట్. ఇన్ కేస్ 633 బ్రీచ్ అవుతేనే ఫర్దర్ డౌన్ సైడ్ ఉంది, అదర్వైజ్ మేబీ 633 దగ్గర ఒకసారి మీ షార్ట్ పొజిషన్ కవర్ చేసుకోవచ్చు. గుంటూరు నుంచి కర్ణశీల, హలో. హలో సార్, నేను కరుణశీల అండి. నమస్తే అండి. అడగండి కరుణశీల గారు. నమస్కారం, చెప్పండి. నేను ఆరికాన్ ఎంటర్ప్రైజ్ చేస్తే ఆరికాన్ రికమెండేషన్ తీసుకున్నానండి. ఆరికాన్ ఆరికాన్ అండి, ఆరికాన్ ఎంటర్ప్రైజ్. ఓకే, మీరు టీవీ వాల్యూమ్ తగ్గించి డైరెక్ట్ గా ఫోన్ లో క్వశ్చన్ అడగండి. అదే అడుగుతున్నాను, చెప్పండి. Enterprises. 71 నుంచి 42 దాకా రావటం చూసాం, and 37 was low. సో డెఫినెట్లీ మిడ్ క్యాప్ స్పేస్ అయితే అండర్ పర్ఫార్మెన్స్ ఉంది. ఈ స్టాక్ లో కూడా అలానే ఉంది. బట్ అగైన్ 29 అరౌండ్ ఐ థింక్ దేర్ ఇస్ అ స్ట్రాంగ్ సపోర్ట్ అని చెప్పొచ్చు టెక్నికల్ పరంగా. మేబీ 42 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. మీరు కొన్న ప్రైస్ ఆల్మోస్ట్ 43 అయితే ఐ థింక్ కొంచెం ర్యాలీ వచ్చినప్పుడు యూ షుడ్ ట్రై టు ఎగ్జిట్ అని నా ఉద్దేశం. మేబీ 50-52 దగ్గర ఒకసారి ఎగ్జిట్ అయ్యే ప్రయత్నం చేయండి. లేదా ఇఫ్ యూ వాంట్ టు హోల్డ్ ఫర్ 1-1.5 ఇయర్ ప్రాబ్లీ ఇట్స్ ఎ గుడ్ స్టాక్. ఎందుకంటే 100% రిట్రేస్ అవటం చూసాం, యూనో బాటమ్ నుంచి ఏదైతే ఉందో. సో ఇక్కడైతే సపోర్ట్ డెఫినెట్లీ ఉంది. మీరు కొన్న ప్రైస్ పాయింట్ ఈస్ ఓకే. ఇన్ కేస్ ట్రేడింగ్ పొజిషన్ అయితే కనుక బిలో 28 స్టాప్ లాస్ పెట్టుకోమని నా సజెషన్. సో టీసీఎస్ లో చాలా స్ట్రాంగ్ అప్సైడ్ చూస్తున్నాం. ఒక్కసారిగా టీసీఎస్ లో 6% దాకా జంప్ కనిపించింది. 1992-1993 దగ్గర స్టాక్ అవుట్ అవుతుంది. ఇప్పటికే 60% ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ ఇయర్ లోనే టీసీఎస్ రిటర్న్స్ ఇచ్చింది. అంత స్ట్రాంగ్ మూమెంట్, అంత వాల్యూమ్స్ తో, అంత పెద్ద ఈక్విటీతో కూడా ఈ రేంజ్ లో పెరిగిందంటే దానికి నిన్న ఇచ్చిన రిజల్ట్స్ ఏ మనం ప్రధానమైన కారణంగా చెప్పుకోవాలి. 6% గెయిన్స్ విత్ హ్యూజ్ వాల్యూమ్స్ తో. ఇక మరిన్ని కాల్స్ అండ్ మెయిల్స్ తీసుకునే ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ ఇన్వెస్టర్. మరొక తిరుపతి నుంచి శర్మ ఉన్నారు. సో మీరు
యునైటెడ్ స్పిరిట్స్ బాగానే ఉన్నారండి, కాకపోతే కొద్దిగా కరెక్షన్ వచ్చింది. ఆల్మోస్ట్ 660 లో ఉన్నారు, 630-640 లెవెల్స్ లో ఉందండి. అది ఇప్పుడు నా సజెషన్ అయితే హోల్డ్ చేయమని చెప్తానండి. కొద్దిగా వాల్యుయేషన్ ఎక్స్పెన్సివ్ కనపడినా కూడా ఈ సెక్టర్ అలాంటిదండి, సెక్టర్ డైనమిక్స్ ప్రకారం ఐ థింక్ ఇట్ విల్ డిమాండ్ సచ్ కైండ్ ఆఫ్ వాల్యుయేషన్స్. నా సజెషన్ అయితే డెఫినెట్ గా హోల్డ్ చేయమని చెప్తానండి, నెక్స్ట్ 1-1.5 ఇయర్ వ్యూతో. అండ్ అదేవిధంగా శ్రీకాళహస్తి పైప్స్ అడిగారు, 270s లో ట్రేడ్ అవుతుందండి రైట్ నౌ. ఈ ప్రైస్ పాయింట్ లో మేబీ ఇట్స్ లైక్ యూనో ఒక 2-3 ప్రైస్ పాయింట్స్ లో యూ కెన్ అటెంప్ట్ అండి. నో నాట్ ఎ గ్రేట్ స్టాక్ బట్ నాట్ అ బ్యాడ్ స్టాక్ యాజ్ వెల్. సో నా పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే కొద్దిగా మేబీ ఒక 2-3 ప్రైస్ పాయింట్స్ లో మీరు అటెంప్ట్ చేయొచ్చండి దీన్ని నెక్స్ట్ 1-1.5 ఇయర్ వ్యూతో. పెద్దగా మీకు పెద్ద ప్రాఫిట్స్ వస్తాయని నేను చెప్పలేను, కాకపోతే ఏంటంటే ఇట్స్ డీసెంట్ కంపెనీ విత్ గుడ్ రిటర్న్స్ అలా వెళ్తూ ఉంటుందండి. యాక్షన్ కన్స్ట్రక్షన్ ఎక్విప్మెంట్స్ ఏసీ రిజల్ట్స్ వచ్చాయి, మంచి రిజల్ట్స్ కంపెనీ పోస్ట్ చేసింది. దీంతో నిన్నటి నుంచి కొద్దిగా స్టాక్ లో యాక్టివిటీ మొదలైంది. వాళ్ళ 5% అప్పర్ సీలింగ్ తో 139.65 అంటే ఆల్మోస్ట్ 140 రూపీస్ దగ్గర ఈ స్టాక్ లాక్ అయింది. మరొక మెయిల్ చూద్దాం. సత్యనారాయణ అడుగుతారు, హిందుస్థాన్ జింక్ 296 లో తీసుకున్నారట, హోల్డ్ ఆర్ సెల్? హిందుస్థాన్ జింక్ అట 296. ఐ థింక్ ఇఫ్ ఇట్ ఈస్ అ ట్రేడింగ్ పొజిషన్ ప్రాబ్లీ స్టాప్ లాస్ మీరు పెట్టుకోవాలండి. స్వింగ్ లో ఏదైతే ఉందో 268 కింద క్లోజింగ్ బేసిస్ లో మీరు స్టాప్ లాస్ పెట్టుకోవాలి. సో 272 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. దీనిలో స్ట్రెంగ్త్ రావాలంటే ఎగ్జాక్ట్లీ మీరు కాస్ట్ ప్రైస్ పైన ట్రేడ్ అవ్వాలి, ఎందుకంటే 297 ఆఫ్ పైన 200-డే మూవింగ్ యావరేజ్ ఉంది కాబట్టి. సో దాని అబోవ్ స్ట్రెంగ్త్ వస్తుంది. సో మేబీ ఉన్న పొజిషన్ 68 కింద స్టాప్ అండ్ మీ ప్రైస్ వచ్చినప్పుడు ఎగ్జిట్ అవడం ఇట్స్ ఎ గుడ్ ఐడియా. హైదరాబాద్ నుంచి విశాల్ ఒక కాలర్. హలో, అడగండి విశాల్. సార్ నేను స్వప్నం షేర్స్ కొన్నాను, ఐ జస్ట్ వాంట్ టు నో ద గ్రాఫ్ ఆఫ్ ద ఎగ్జాక్ట్లీ ఎప్పుడు ప్రాఫిట్స్ లో ఉంటది అని. సుజలాన్ ఏ ప్రైస్ తీసుకున్నారు మీరు? సుజలాన్ లో ఈక్విటీ అండి, షేర్స్ క్యాష్ లో. ప్రైస్ ఏ ప్రైస్ లో తీసుకున్నారు? ఇట్స్ 7.60. 7.60 ట్రేడింగ్ బెట్ కోసం తీసుకున్నారా మీరు? అవునండి. సుజలాన్ ఈ స్టాక్ లాస్ట్ 10 ఇయర్స్ లో టోటల్ అండర్ పర్ఫార్మ్ చేసిన స్టాక్ అండి. సో దీని 10 ఇయర్స్ బ్యాక్ దీని ప్రైస్ వస్తే 459 రూపీస్ నుంచి 2008 లో 2013 లో ఇది 5.70 రూపీస్ రావటం చేసాం. సో ఆల్రెడీ మనకి 5 ఇయర్స్ బ్యాక్ పెన్నీ స్టాక్ అయిపోయింది. ఓన్లీ ఫర్ సమ్ రీజన్ స్టాక్ 36-37 దాకా వెల్టర్న్ చేసాం. అగైన్ ఇట్ హాస్ కమ్ బిలో 10 రూపీస్ కాబట్టి వీ కాల్ ఇట్ పెన్నీ స్టాక్ అగైన్. సో 570 షుడ్ బి యువర్ స్టాప్ లాస్ అండి, ట్రేడింగ్ కోసం తీసుకుని అంటున్నారు కాబట్టి. కరెంట్ మార్కెట్ ప్రైస్ ఇస్ 750, మీరు కొన్న ప్రైస్ దగ్గరలోనే ఉంది. అండ్ అగైన్ దీనిలో స్ట్రెంగ్త్ రావాలి అంటే కనుక ఇట్ షుడ్ క్రాస్ అట్లీస్ట్ ప్రీవియస్ స్వింగ్ హై విచ్ ఇస్ 9.90 రూపీస్. సో అది క్రాస్ అవుతేనే నెక్స్ట్ లెగ్ ఆఫ్ ర్యాలీలో 11.90 దాకా అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంది. సో మీరు కొన్న ప్రైస్ ఈజ్ ఓకే 770 అంటున్నారు కాబట్టి ఒక 1.5-2 రూపీస్ స్టాప్ లాస్ కింద పెట్టుకుంటే కనుక ప్రాబ్లీ 9.5 నుంచి 11 దాకా అప్ సైడ్ వచ్చే ఛాన్స్ ఉంది. బట్ ఐ థింక్ స్ట్రిక్ట్ స్టాప్ లాస్ అవసరం ఇలాంటి స్టాక్స్ లో. ఓకే, సుప్రియా అడుగుతున్నారు, రుచి సోయా 16,500 షేర్లు తీసుకున్నారు, హ్యూజ్ క్వాంటిటీ 20.88 రూపీస్ యావరేజ్ ప్రైస్ ఉంది, హోల్డ్ ఆర్ సెల్? వాట్ టు డూ? ఆల్మోస్ట్ 50% దాకా పడిపోయినట్టుంది స్టాక్. నౌ ఇట్స్ కోటింగ్ అరౌండ్ 10.80, ఎగ్జాక్ట్లీ 50%. స్పెక్యులేటివ్ బెట్ అండి, మీరు తీసుకుంది అంత క్వాంటిటీలో తీసుకున్నప్పుడు స్పెక్యులేటివ్ బెట్. అక్కడ మీరు మార్కెట్ క్యాప్ చూసి తీసుకోవాల్సిందండి. ఆల్మోస్ట్ ఎందుకంటే 350 crores మార్కెట్ క్యాప్, మీరు 15,000 షేర్స్ తీసుకున్నా అని చెప్పారు. సో ఇట్స్ అ బిగ్ బెట్ కన్సిడరింగ్ ద సైజ్ ఆఫ్ ద స్టాక్ ఆల్సో. మీరు ప్రైస్ చూసి కొద్దిగా అలా తీసుకున్నట్టున్నారు, నాట్ ఏ గుడ్ స్టాక్ టు ఓన్ అండి. మేబీ న్యూస్ బేస్డ్ మీకు ఏదైనా ర్యాలీ వస్తే ఏదైనా టేక్ ఓవర్ అలాంటి న్యూస్ లో స్పెసిఫిక్ గా ఇప్పుడు లాస్ట్ టైం వచ్చే న్యూస్ ప్రకారం అయితే అదాని వాళ్ళు తీసుకునేట్టున్నారు. కాకపోతే ఏంటంటే ఐ డోంట్ నో ద స్వాప్ ఎలా జరుగుతుంది అనేది ఇంతవరకు అయితే క్లారిటీ లేదు. సో ఇట్ విల్ బి సమ్ టైమ్ అండి. మీరు ఎలా 50% ఎరౌడ్ అయింది అక్కడ, మీరు 50,000 షేర్స్ అంటున్నారు. నా సజెషన్ అయితే న్యూస్ బేస్డ్ ర్యాలీస్ వచ్చినప్పుడు యూ షుడ్ ఎగ్జిట్ అండి. గుంటూరు నుంచి శ్రీనివాసరావు, హలో. హలో హలో, హలో శ్రీనివాస్ గారు. ఇది హడ్కో ఉన్నాయండి 80 రూపీస్ లో. ఓకే, మేనేజ్లోనే 37 లో ఉంది. ఓకే ఓకే, హడ్కో 80 అండ్ మేనేజ్ 37. హడ్కో టోటలీ అండర్ పర్ఫార్మెన్స్ లో ఉన్న స్టాక్ అండి. ఐ థింక్ లిస్టింగ్ అయినప్పటి నుంచి ఓన్లీ 1 మంత్ మనం పెరగటం చూసాం. సో ఆల్మోస్ట్ ఈ స్టాక్ అరౌండ్ 73 దగ్గర లిస్ట్ అవటం చూసాం అండ్ హై ఇట్ వాస్ 102. మీరు 80 లో కొన్నారు, నాట్ ఏ గుడ్ ప్రైస్ టు ఎంటర్ యాక్చువల్లీ. బట్ అగైన్ ఉన్న స్టాక్ ని ఉంచమని నా సజెషన్. ప్రాబ్లీ ఐ థింక్ 55 రూపీస్ కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. సో దీనిలో స్ట్రెంగ్త్ రావాలంటే ఇట్ హాస్ టు క్రాస్ అగైన్ 70. సో వెరీ లాంగ్ టర్మ్ వ్యూ ఉంటేనే మీరు ఈ స్టాక్ ఉంచాలి, లేదు అంటే కనుక ఫుల్ బ్యాక్స్ లో ఇఫ్ ఇట్ క్రాసెస్ 65 or 67 అక్కడ ఎగ్జిట్ అయ్యి ప్రాబ్లీ పర్ఫార్మింగ్ స్టాక్స్ ఉంటే యూ కెన్ మేక్ బెటర్ మనీ. ఈవెన్ మ్యాన్ ఇన్ఫ్రా ఇట్స్ నాట్ ఏ గుడ్ స్టాక్ టు ఓన్ అండి. సో ప్రాబ్లీ ఎక్కడైనా ట్రేడింగ్ బాన్సెస్ వస్తే
యూ కెన్ షిఫ్ట్ టు సమ్ అదర్ స్టాక్ అండ్ అసైషన్. ఇంకొక మెయిల్ కొచ్చిన్ షిప్ యార్డ్ గురించి రవి బాబు అడుగుతున్నారు, 530 రూపీస్ లో 150 షేర్స్ తీసుకున్నారు, హోల్డర్ ఎగ్జిట్. సో 530 అన్నారండి, మీరు ఒకవేళ లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే యూ మే ట్రై అండి, కాకపోతే మీరు ఐ డోంట్ థింక్ మీ ప్రైస్ అయితే నెక్స్ట్ 6 to 8 months లో వస్తుందని నేను అనుకోవట్లేదు. కాకపోతే యాజ్ సచ్ ఇండస్ట్రీ చూసుకుంటే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ప్లేయర్ అండి మనకి, షిప్ రిపేరింగ్ బిల్డింగ్ లో, షిప్ సర్వీసింగ్ కానివ్వండి, రిపేర్ కానివ్వండి, ఇంజనీరింగ్ లో కానివ్వండి, బిగ్గెస్ట్ ప్లేయర్. మీకు ఒకవేళ వ్యూ నెక్స్ట్ 4 to 5 years అన్న టైప్ లో ఉంటే డెఫినెట్ గా హోల్డ్ చేయమని చెప్తారండి, అదర్వైజ్ మీరు ఒకవేళ 1 to 2 years ప్లేయర్ అయితే మాత్రం ర్యాలీస్ లో ఎగ్జిట్ అవ్వమని చెప్తానండి. అండ్ రవీంద్ర గారు, టీసీఎస్ హౌ ఇట్స్ గోయింగ్ టు బి, చార్ట్స్ ఏ చూస్తున్నాయి, 50-day week హై హిట్ అయింది, ఫ్రెష్ షార్ట్స్ ఓపెన్ అయి ఉంటాయి, 1985 దగ్గర స్టాక్ అవుట్ అవుతుంది, స్టిల్ ఎంతటి వాల్యూమ్స్ 6% దాకా స్టాక్ పెరిగింది, ఇంకా అప్ సైడ్ ఎంతవరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఐ థింక్ అన్చార్టెడ్ జోన్ లోకి వెళ్ళినప్పుడు వి షుడ్ అస్యూమ్ దట్ ఇట్ విల్ గో అప్ అనదర్ 6% అండి ఈ స్టేజ్ నుంచి కూడా. సో ప్రాబ్లీ ఐ థింక్ ఈ రోజు వాల్యూమ్ కూడా చాలా హ్యూజ్ గా అవటం చూసాం, దీని యావరేజ్ వాల్యూమ్ మనం చూస్తే కనుక లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ అంటే 4 to 5 days లో 25 lakhs నుంచి 30 lakhs మధ్యలో అయిన స్టాక్ ఇది. సో ఇవాళ వాల్యూమ్ 1.78 crore అయింది. సో ప్రైస్ వాల్యూమ్ బ్రేక్అవుట్ అంటాం ఈ చార్ట్స్ పరంగా. సో డెఫినెట్లీ ఐ థింక్ నౌ ఇట్ బికమ్స్ బై ఆన్ డిప్. సో డెఫినెట్ గా ఐ థింక్ దీని 20-day మూవింగ్ యావరేజ్ చూస్తే కనుక 1857 ఉంది. సో ఆల్మోస్ట్ 80 to 100 rupees కిందనే 20-day మూవింగ్ యావరేజ్ ఉంది కాబట్టి. బట్ డెఫినెట్లీ రేపొద్దున టెక్నాలజీ అండర్ పర్ఫార్మెన్స్ వచ్చినప్పుడు ఈ స్టాక్ కరెక్ట్ అయ్యే ఛాన్స్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. బట్ అగైన్ దీన్ని మనం టార్గెట్ వైజ్ నెక్స్ట్ టార్గెట్ అనుకుంటే కనుక అరౌండ్ 2100 దాకా లెవెల్ అయితే ఓపెన్ అప్ అయింది షార్ట్ లో. బట్ 1850 కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి బయాన్ డిప్స్ గా ఫర్ ద నెక్స్ట్ 3 to 6 months అనేది నా సజెషన్. ఆల్మోస్ట్ 1 month లో 14%, ఇయర్ టు డేట్ 47%, అండ్ 1 year లో 60% దాకా రిటర్న్ ఇచ్చిన స్టాక్ ఇది టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్. అండ్ ఇంకొక మెయిల్ కూడా తీసుకుందాం. ఉదయ్ అడుగుతున్నారు, టాటా మోటార్స్ ఫండమెంటల్స్ తెలుసుకుందాం అనుకుంటున్నారట, కొన్ని బ్రోకరేజ్ స్టిల్ బై రికమెండేషన్స్ ఇస్తున్నాయి, ఇస్ ఇట్ ద రైట్ టైం టు ఎంటర్ ఇన్ టు టాటా మోటార్స్? సో ప్రైస్ వైజ్ గా ఎస్ అని చెప్తానండి, కాకపోతే మీ వ్యూ మాత్రం నెక్స్ట్ 2 to 3 years అనే టైప్ లో ఉండాలండి. యూ విల్ నాట్ గెట్ యువర్ ప్రైస్ ఇన్, ప్రాఫిట్స్ అయితే 6 to 8 months లో రీప్ చేయాలని ఎక్స్పెక్ట్ చేయదు. దేర్ ఆర్ కపుల్ ఆఫ్ థింగ్స్ అండి, ఒకటి ఏంటంటే జేఎల్ఆర్ పర్ఫార్మెన్స్ కొద్దిగా పికప్ అవుతుంది, బట్ దట్ నాట్ టు ద ఎక్స్పెక్టెడ్ మార్క్ అండి. సో ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ అనేది ఇండస్ట్రీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయండి. అండ్ దాంతో పాటు మనకి ట్రేడ్ వార్స్ ఏదైతే జరుగుతున్నాయో, యూరోపియన్ నుంచి జేఎల్ఆర్ సేల్స్ యుఎస్ఏ కి వెళ్లాల్సి ఉంటుందండి, అక్కడ ట్రేడ్ వార్స్ కొద్దిగా ఉన్నాయి కాబట్టి అక్కడ డ్యూటీ పెరుగుతుంది, ఇంపోర్ట్ డ్యూటీ అని, అదొక చిన్న ఎక్స్పెక్టేషన్స్ వల్ల కొద్దిగా నెగిటివ్ లోకి వచ్చిందండి. బట్ ప్రైస్ వైజ్ గా చాలా అట్రాక్టివ్ గా కనబడుతుంది, మీరు ఒకవేళ 3 to 4 years వ్యూ ఉంటే ఐ థింక్ యూ కెన్ అటెంప్ట్ అండి ఆన్ అ కాంట్రాబెట్ బేసిస్ కింద. అండ్ ఫండమెంటల్స్ హావ్ నాట్ చేంజ్ అండి, దే ఆర్ లుకింగ్ గుడ్, మనకి అన్ని బాగానే కనబడుతున్నాయి. కాకపోతే ఏంటంటే ఆన్ మాక్రో ఫ్రంట్ అండ్ గ్లోబల్ ఫ్రంట్ కొద్దిగా నెగిటివ్ బయాస్ ఉంది కాబట్టి సో అటెంప్ట్ చేయమని చెప్తానండి, కాకపోతే ఏంటంటే డూ నాట్ ఎక్స్పెక్ట్ ద ప్రాఫిట్స్ ఇన్ నియర్ టర్మ్. ఫైన్, 10,957 దగ్గర 10 points ప్లస్ లో నిఫ్టీ, అండ్ ఆల్మోస్ట్ 70 points ప్లస్ లో 36,307 దగ్గర సెన్సెక్స్ కోట్ అవుతుంది. ఒక టైట్ రేంజ్ లో మార్కెట్స్ కనిపిస్తున్నాయి, ఇవాళ కూడా పాజిటివ్ గా క్లోజ్ అవుతాయి, తర్వాత మనం నెక్స్ట్ నంబర్స్ గురించి, నెక్స్ట్ లైఫ్ టైమ్ హై నంబర్స్ గురించి మాట్లాడుకోవచ్చు, ఎందుకంటే వరుసగా 4 రోజులు కూడా లాభాల్లో కొనసాగుతుంది కాబట్టి. ఇక్కడ కార్యక్రమాన్ని ముగిద్దాం, ఎప్పటికప్పుడు మార్కెట్ అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ టీవీ5 న్యూస్ అండ్ టీవీ5 మనీ.